హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్షిప్ వీడియోలో ముందే ఈ వీడియోను మీలో మీ మిత్రులు ఎవరైతే పదో తరగతి పాస్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయాలరు ఎస్ఎస్సీ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ తరపు నుంచి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీగానే అఫిషియల్ నోటిఫికేషన్ విడుదలైంది సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి అయ్యారని వీడియోలో చూద్దాం మీరు ఎవరైతే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడైపోర్ట్ చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు సో ఒకసారి ఎస్ఎస్సీ ఎంటీఎస్ తాపించు వస్తున్న నోటిఫికేషన్లో భాగంగా మొత్తంగా వేకెన్సీస్ చూసినట్లయితే ఎనిమిది వేల మూడు వందల వేకెన్సీస్ కానీ నోటిఫికేషన్ విడుదలైంది సెంట్రల్ రీజియన్ మూడు వందల ఇరవై ఐదు ఈస్టర్న్ రీజియన్ ఆరు వందల ముప్పై నాలుగు కేరళ అండ్ కర్ణాటక రీజియన్ ఆరు వందల అరవై ఆరు నార్థన్ రీజియన్ మూడు వేల నూట ఎనభై ఆరు మరియు నార్థన్ ఈస్టర్న్ రీజియన్ రెండు వందల ఇరవై ఆరు మరియు నార్త్ వెస్ట్రన్ రీజియన్కి సంబంధించి ఐదు వందల ముప్పై నాలుగు మధ్యప్రదేశ్ రీజియన్ ఐదు వందల ముప్పై ఆరు సదరన్ రీజియన్ ఏడు వందల ఐదు వెస్ట్రన్ రీజియన్ పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది వేకెన్సీస్గా ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది సో ఇవన్నీ వేకెన్సీస్ కేవలం పదవ తేదీ పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో ఒకసారి అప్లికేషన్ వివరాలు చూసినట్లయితే అప్లికేషన్ ఫీజులో భాగంగా హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంది అదే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండికాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ వారైతే ఎటువంటి ఫీ పే చేయనవసరం లేదు డైరెక్ట్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది మరియు మోడ ఫీ పే ఫీ పేమెంట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు సో ఇంపార్టెంట్ డేట్స్లో భాగంగా చూసినట్లయితే ఈ పోస్టుకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి మార్చి ట్వంటీ ఫస్ట్ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మరి ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి ట్వంటీ థర్డ్ వరకు మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు సో వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టైర్ వన్ వచ్చేసి జూలై ఫస్ట్ నుంచి ట్వంటీ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ టైర్ ఎగ్జామినేషన్ సంబంధించి మరియు నెక్స్ట్ డేట్ ఆఫ్ టైర్ టూ ఎగ్జామినేషన్ వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ వచ్చేసి నవంబర్ ట్వంటీ ఫస్ట్ రోజున కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే టైర్ వన్ క్వాలిఫై టైర్ టూకు లిస్ట్ అవుతారో వారికి టైర్ టూ ఎగ్జామినేషన్ అనేది నవంబర్ ట్వంటీ ఫస్ట్ టూ ట్వంటీ వన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఈ జాబ్కు సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకు ఎయిటీన్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపున వారు అప్లై చేసుకో మరికొన్ని పోస్టులకు ఎయిటీన్ న్యూస్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉపన వారు అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అఫిషల్ లింక్ ప్రొవైడ్ చేస్తాం అభ్యర్థుల కంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరి నోటిఫికేషన్ పీడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకొని ఏ విధమైన పోస్టులై సంబంధించి పూర్తి రాని తెలుసుకోవచ్చు మరి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ హ్యాండ్ వారికి ఏజ్ రిలాక్సేషన్ అనే వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ వారికి మాక్సిమం ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాప్డ్ వారికి మాక్సిమం టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనే వర్తిస్తుంది సో అభ్యర్థులు గమనించాలి సో నెక్స్ట్ క్వాలిఫికేషన్ పరంగా చూసినట్లయితే ఇంతకుముందు చెప్పిన విధంగా కేవలం పదో తరగతి పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా పదో తరగతి పాస్ అయిన క్యాండిడేట్స్ అందరి నోటిఫికేషన్ ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ ఇంపార్టెంట్ లింక్స్లో భాగంగా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నోటిఫికేషన్ లింక్ మరియు సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించి టోటల్ ఆ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎగ్జామినేషన్ ప్యాటర్లో భాగంగా చూసినట్లయితే రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి పేపర్ వన్లో భాగంగా ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ పేపర్ టూలో డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ అనే కండక్ట్ చేశారు పేపర్ వన్ సంబంధించి మొత్తంగా నాలుగు టాపిక్స్ నుంచి ప్రశ్న రావడం జరుగుతుంది జనరల్ ఇంటెలిజెన్స్ రీజన్ ఇరవై ఐదు క్వశ్చన్లు ఇరవై ఐదు మార్కులు మరియు న్యూమరికల్ అబిలిటీ ఇరవై ఐదు క్వశ్చన్లు ఇరవై ఐదు మార్కులు జనరల్ ఇంగ్లీష్ ఇరవై ఐదు క్వశ్చన్లు ఇరవై ఐదు మార్కులు జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు క్వశ్చన్లు ఇరవై ఐదు మార్కులు ఈ విధంగా రావడం జరుగుతుంది సో నెక్స్ట్ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి నైంటీ మినిట్స్గా ఉంటుంది అదే ఫిజికలీ వారు వారైతే వన్ ట్వంటీ మినిట్స్గా ఉంటుంది సో మొత్తంగా తొంభై నిమిషాల్లో ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే టైర్ వన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై టైర్ టూకు లిస్ట్ అవుతారో వారికి పేపర్ టూలో భాగంగా ఫిఫ్టీ మార్క్స్ కానీ థర్టీ మినిట్స్ డ్యూరేషన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు షార్ట్ ఎస్ఐ లేదా లెటర్ ఇన్ ఇంగ్లీష్ రాయాల్సి ఉంటుంది లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎయిత్ షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజ్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నందులో షార్ట్ ఎస్ఐ లేదా లెటర్ రాయాల్సి ఉంటుంది సో పేపర్ టూ వచ్చేసి కేవలం క్వాలిఫయింగ్ నేచర్ మాత్రమే ఫైనల్గా పేపర్ వన్లో వచ్చిన మార్కుల ఆధారంగా లిస్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది పేపర్ వన్లో టోటల్లీ ఆబ్జెక్టివ్ టైం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది నెక్స్ట్ నేటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది పేపర్ వన్లో పాయింట్ టూ ఫైవ్ అనేది నేటివ్ మార్కింగ్ విధానం ఉంది అభ్యర్థిని గమనించి ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఎస్ఎస్సీ ఎంటీఎస్ తరపు నుంచి కేవలం పదో తరగతి విద్యార్థులతో ఆల్ ఓవర్ ఇండియా ఎనిమిది వేల మూడు వందల వేకెన్సీస్ భర్తీగా నోటిఫికేషన్ వివరాలు నెక్స్ట్ వచ్చే వీడియోలో ఎస్ఎస్సీ ఎంపీఎస్ సంబంధించి సిలబస్ వివరాలు మరియు సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించి టోటల్గా ఒక క్లియర్ వీడియోనే పోస్ట్ చేయడం జరుగుతుంది సో అది మిస్ కాకుండా ఉన్నట్టే మన ఛానల్ని ఫాలో అక్కండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్